జగన్ గారు జగన్ గారు దేవుడు అన్నారు. దేవుడు అంటే కాదని అంటాం లేదు, కాదని అంటాం లేదు. కానీ నా బిడ్డ అంత రోడ్డు మీద దెబ్బలు తిన్న రోజు ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడ్డానో మీకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఒక్కరైనా వచ్చారా, ఒక్కరైనా మా దాన్ని చూడటానికి వచ్చారా బాబు? అంత దూరం నుంచి ఈరోజు మరి బాబు వచ్చారంటే మరి నేను ఎవరిని ఇప్పుడు నేను మెచ్చుకోవాలి, ఎవరు నేను ప్రేమించాలి మీరే చెప్పండి. మేమందరూ ఇవ్వబట్టేకతే ఈరోజు ఆయన గెలుచుకున్నది. నేను ఆయన ఏమంటాం లేదు. ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. నర్సీపట్నం ఎమ్మెల్యే గురించే నేను చెప్తున్నాను. తక్కినోళ్ళ గురించి కూడా నేను చెప్పట్లేదు. ఆయనకు సపోర్ట్గా ఉన్న అదీప్ రాజు గురించి కూడా నేను చెప్తున్నాను. ఆయన కబ్జా కోరు, ఆ కబ్జా కోరు వీళ్ళిద్దరూ ఒకటయ్యి అక్కడ డాక్టర్స్ వస్తాయి ఆ కొడుకుని ఈరోజు మింగేశారు. ఇక అంతకన్నా నేను ఇంకే చెప్పేది లేదు. ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏం తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేని తప్ప నేను ఎవ్వరు నేను తప్పు పట్టట్లేదు. నా కొడుకు కూడా ఆయన దేవుడిలాగా అనుకుంటే అనుకోవచ్చు, లేదని నేను అన్నా. ఆడికి వచ్చిన హెరాస్మెంట్స్ ఇవన్నీ కూడా మరి ఇక ఆ టైంలోని ఇక చెప్పకపోతే వాళ్ళకి అనకపోతే రేపు పొద్దున్న ఇంకా బయలుదేరుతారు చాలామంది చంపడానికి. ఒకవేళ ఆ ఉద్దేశంతో వాడు అనొచ్చు, లేకపోతే నిజంగా ఆయన దేవుడు అనుకోవచ్చు ఆయన్ని, నేను తెలియదు. కానీ నా కొడుకుని మొత్తానికి పొట్టను పెట్టుకున్నారు, ఆ వాళ్ళు మాత్రం వదలొద్దని నేను కోరుతున్నాను. ఇంత కష్టపడి నా కోసం వచ్చారు బాబు. నిజంగా చెప్పాలంటే ఆయనకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలో అంత చెప్తున్నాను. ఇంక అంతకనే నేను ఏం చేయలేను. ఇక మాట్లాడి ఓపిక కూడా నాకు లేదు బాబు. శుభ్రంగా నన్ను కూడా వాళ్ళు చంపేశారు ఇక సగం. కానీ న్యాయం జరిగే వరకు మాత్రం నేను ఉంటాను. ఈ పెద్ద బాబు పోయారని చెప్పి అందరూ ఊరుకుంటారు అనుకుంటారేమో, కానీ అటువంటి జరగదు. వాళ్ళందరికీ శిక్ష పడ్డ వరకు ఈ ప్రాణం నిలబడి ఉంటుంది.